హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు నేను కొన్ని మొక్కలు కొనుక్కొచ్చుకున్నాను కదా, అవి కూడా ఒకసారి చూపించమన్నారు. సో ఇవాళ వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. తెచ్చుకున్న మొక్కలన్నీ చూపిస్తానండి, అండ్ వాటి పేర్లు అండ్ రేట్, తర్వాత మొత్తం ఎంత అయింది, వాళ్ళు ఎంత తగ్గించారు, ఇలాంటివన్నీ నేను చూపిస్తాను. ఇది స్టార్ ఫ్రూట్ అండి, స్టార్ ఫ్రూట్ 185 వేశాడు. తర్వాత ఆంథూరియం పింక్, ఇది ఇంతకుముందు నా దగ్గర వైట్ ఉండేది. ఇదేమో 485 అండి, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. లాస్ట్ టైం నేను 200 లోపలే తెచ్చాను నేను, సో ఇది డబుల్. దాన్ని ఇవి బిల్లగన్నేరు అంటారు కదా, వింకాస్ అండి. కలర్స్ నేను సీడ్స్ పెట్టాను కానీ జర్నేషన్ అవ్వలేదండి, సీడ్స్ ఫాల్ట్ అన్నమాట. సో అందుకని మళ్ళీ సీజన్ అయిపోతుందని నేను 3 కలర్స్ తెచ్చుకున్నాను. దెన్ ఇది ఆల్ స్పైస్ అండి, ఆల్ స్పైస్ ఏమో 95 రూపీస్ అండి ఇది. దెన్ ఇది బెగోనియా అండి, చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ, నా దగ్గర ఆల్రెడీ ఉంది, మెరూన్ లీవ్స్ను రెడ్ ఫ్లవర్స్వి. ఇది సమ్ పింక్ ఫ్లవర్స్ అన్నమాట. బెగోనియా ఏమో 65 వేశాడు, ఇది కొంచెం తక్కువ అనిపించింది. అండ్ ఇది ఫాల్సా అండి, ఫాల్సా 95 అండి, ఇది ఫ్రూట్ ప్లాంట్. దెన్ ఇది బర్డ్ ఆఫ్ ప్యారటైజ్ అంటాం కదా, ఎల్కోనియా, అది 2 కలర్స్ అండి. ఇది ఒకటి రెడ్, ఇది రెడ్ కదా, ఇది రెడ్, ఇది ఎల్లో అండి. సో ఈచ్ ఒక్కొక్కటి 75 పడింది. దెన్ బంతి మొక్క ఒకటి తెచ్చుకున్నాను, నా దగ్గర ఉన్నాయి కానీ ఇంకో మళ్ళీ అటెంప్ట్ అయ్యి తెచ్చాను ఈ కలర్ అని. సో అది 30 రూపీస్ వేశాడు. దెన్ దీన్ని హైడ్రేంజియా అంటారండి, ఇవి కూడా లో లైట్లో పెరిగే ఫ్లవరింగ్ ప్లాంట్ అండి కొంచెం. అండ్ 135 పడింది ఇది. దెన్ ఇది స్వీట్ లైమ్ అండి, స్వీట్ లైమ్ ఏమో 250 పడిందండి. తర్వాత కమల, ఈ కమల ప్లాంట్ ఏమో 185 వేశారండి. ఓకే, అండ్ ఇది మెలోస్టోమియా అంటారండి, అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్. నేను 1 వీక్ అయిపోయింది అప్రాక్సిమేట్గా ఇక్కడే ఉంచేసాను, అంటే ఎండ ఒకటి తగలేదు, సరిగ్గా వాటర్ కూడా చేయలేదు. సో ఈ ఆకులన్నీ ఊడిపోయినాయి, చూడాలి పైకి వెళ్ళి దీన్ని ఏదో చేయాలి. చూసారా, మొత్తం ఆకులన్నీ ఊడిపోయినాయి. అండ్ అది ఎంత వేసాడంటే 250 వేసాడండి. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. ఇవి కాకుండా హ్యాంగింగ్ పాట్స్ తీసుకున్నాను, ఈచ్ 45 పడిందండి. అండ్ ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్ సీడ్స్ వేశాను కదా, సో ఇవి డెలికేట్గానే ఉంది, ఓన్లీ 15 రూపీస్. ఇది ఒకటి చీపెస్ట్ అనుకుంటా కొన్న వాటిల్లో, 15 రూపాయలు పడింది ఇది. అంటే అంత డ్యూరబిలిటీ ఉండదు కానీ ఇప్పుడు మనకు అవసరం కదా ఈ పూల మొక్కలు విత్తనాలు వేసినందుకు, సో ఇవి డజన్ తీసుకున్నాను. అండ్ తర్వాత వెజిటేబుల్ సీడ్స్ ఒకటి తీసుకున్నానండి, ఉన్నాయి నా దగ్గర చాలా వరకు. మళ్ళీ కొత్తిమీర అది దొరికినాయి ఫ్రెష్గాను, అంటే డేట్లతో. సో ఒక 4 తీసుకున్నాను. అండ్ ఇవి మాన్యా వాళ్ళ ఫ్రెండ్కి కావాలంటే తీసుకుని ఆల్రెడీ ఇచ్చేసింది కొన్ని. సో ఇవి కొన్ని నా దగ్గర లేని సీడ్స్, టొమాటోస్, రాడిష్, తర్వాత ఈ పొట్టి ఏంటది పొట్లకాయలు ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. అన్ని రకాల సీడ్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర, నా దగ్గర ఉన్నాయని తీసుకోవాలా. అండ్ ఇవి ఏంటంటే పర్లైట్, వెర్మిక్యులైట్ తీసుకున్నానండి. ఇది మనం పాటింగ్ మిక్స్లో యూస్ చేసుకుంటాం, కొన్ని రకాల ప్లాంట్స్కి డ్రైనేజ్ బాగుండాలన్నమాట. సో అది ఒకసారి మీకు ఈ వీటి గురించి చెప్దామని తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇంకా అక్కడ మనకి వర్మీ కంపోస్ట్ బ్యాగ్స్ ఉంటాయండి అలాగా, సో అవి కూడా తీసుకున్నాను. దీని వెయిట్ నాకు ప్రాపర్గా ఐడియా లేదు, 10 కేజీసో 20 కేజీసో కొంచెం డౌట్. రేట్ మాత్రం 150 పడింది బ్యాగ్. అండ్ ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఇంకా కోకో పీట్, తర్వాత లూజ్వి, తర్వాత బ్లాక్స్ అవి కూడా దొరుకుతాయి అన్నమాట. ప్లాంట్స్కి నాకు 1570 అయితే వాళ్ళు 120 రూపీస్ లెస్ చేశారండి. అండ్ పాట్స్ అవి వేరే సెక్షన్ అన్నమాట, బ్యాగ్, తర్వాత వర్మిక్యులైట్ పాట్స్ ఇవన్నీ అవి 1045 అయింది, 45 తగ్గించారు. సో మొత్తం మీద వాళ్ళు 165 రూపీస్ తగ్గించారండి. అండ్ ఆన్ ద హోల్ నేను ఎంత పే చేశానంటే 2450 పే చేశాను ఈ ఐటమ్స్కి.
రేట్స్ కంపేర్ చేసుకుంటే కొంచెం కొన్ని మొక్కలు ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. నేను హైదరాబాద్లో తెచ్చుకుంటాను, మళ్ళీ కడియంలో కూడా అటు బై రోడ్ ఎప్పుడన్నా నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆగుతూనే ఉంటాం. సో అలా కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువే అండి. కాకపోతే అది పెద్ద నర్సరీ అండ్ ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయి, స్టాక్ ఎప్పుడు అలా వస్తూనే ఉంటుంది వాళ్ళ దగ్గరికి. సో కొంచెం ఎక్కువైనా మనకి అవసరమైన మొక్క కావాలంటే మరి ఒక్కొక్కసారి పట్టవలసిందే, అందుకని తెచ్చుకుంటాం. సో ఇవి కొన్నానండి నేను మొన్న, అండ్ ఈచ్ టైమ్ ఇలాగ ఏవో ఒకటి వేసుకొస్తూ ఉంటాను. కొనటం ప్రాబ్లం కాదు, కానీ వీటన్నిటికీ మళ్ళీ కంటైనర్స్ తర్వాత మట్టి ఇవన్నీ అరేంజ్ చేసుకోవటం మనకి చాలా పెద్ద పని అయిపోతుంది అన్నమాట. అండ్ అప్పటికే మా హస్బెండ్ గోల్ పెట్టేస్తారు, ఎక్కడ వేస్తావు, సరిపోదు కార్లో ప్లేస్ సరిపోదు. అండ్ ఈ పెరిగే కొల్లి మన ఎనర్జీ కూడా పెంచుకోవాలి, అది కష్టం కదా. సోపిక లేనప్పుడు ఎందుకు అన్ని పెట్టుకుంటామని ఎప్పుడూ తిడుతూ ఉంటారు. అయినా కొనుక్కొచ్చేసాను ఆఖరికి. ఇవన్నీ రీపోర్ట్ చేయాలి, లక్ష్మి వచ్చింది కదా కొంచెం హెల్ప్గా ఉంటుంది, వేయాలి. 2-3 డేస్లో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.